తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ఉప్పలమడుగు పర్యాటక కేంద్రానికి వచ్చే చుట్టుపక్క ప్రాంత ప్రజలు మరియు తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు అంటూ సమాచారం రావడంతో వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పర్యాటక కేంద్రాలకు వచ్చేవారు హెల్మెట్ ధరించడంతో వాహన రికార్డులను సరిగ్గా పెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా పర్యాటక కేంద్రానికి వచ్చేవారు హెల్మెట్ మద్యం సేవించి నడిపితే జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ మన ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ దగ్గరికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా తమిళనాడు చెన్నై కూడా చాలామంది వస్తుండడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండా కొద్దిగా కొంతమంది తాగి నడుపుతున్నారనే సమాచారంతో మేము ఇక్కడ సర్వీస్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎవడైతే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళని పట్టుకొని కేసు పెట్టి కోర్టుకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా బండి యొక్క రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నాము. హెల్మెట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా ప్రమాదాన్ని నిర్వహించడానికి కానీ ప్రాణాన్ని తప్పించుకోవడానికి కానీ హెల్మెట్ అనేది కంపల్సరీ. హెల్మెట్ లేకుండా ఎవరు తిరిగినా కూడా అందరికీ ఫైన్స్ పడేయడం జరుగుతుంది.